ఒకవైపు దర్శకుడు త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇది పూర్తి కాగానే తదుపరి ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉంది. అది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందే సినిమా. అందులో రామ్ చరణ్తో కలిసి నటించబోతున్నాడు తారక్. ఇలా ఒక భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిన తారక్ ఆపై ఒక తమిళ దర్శకుడితో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనేది సమాచారం. తారక్తో సినిమా తీయబోయే దర్శకుడు ఎవరు అనేది ఇప్పుడు న్యూస్. అది ఎవరో కాదు, అది అట్లీ. అనువాద సినిమాలతో తెలుగు వారికి సుపరిచితుడు ఈ దర్శకుడు. రాజు రాణి మెరిసల్ వంటి సినిమాలతో సూపర్ హిట్స్ ను కొట్టిన ఈ దర్శకుడు తెలుగులో సినిమా చేయడానికి చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తదుపరి తాను ఒక తెలుగు సినిమా చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించాడు కూడా. దానిపై ఇప్పుడు మరింత స్పష్టత వచ్చేసింది. అట్లీ దర్శకత్వంలో నటించబోయే తెలుగు హీరో ఎవరో కాదు, అది ఎన్టీఆర్ అని తేలిపోయింది. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. కొంత విరామం తర్వాత దత్ ప్రొడ్యూసర్గా ఒక భారీ సినిమా రాబోతుంది అనేది సమాచారం. కానీ దీనిపై టాలీవుడ్లో చాలా చర్చలే జరుగుతున్నాయి. తమిళ దర్శకుడు అనేటప్పటికీ అతని మీద తెలుగు హీరోలు చాలా నమ్మకాన్ని ఉంచుకుంటారు. పవన్ కళ్యాణ్ అటు ఎస్జే సూర్యాని పెట్టి ఎంత దెబ్బతిన్నాడో అనేది అందరికీ తెలుసు. మహేష్ బాబు మొన్న మొన్న ఏఆర్ మురుగదాస్తో సినిమా తీసి ఎంత భారీ నష్టాన్ని చావి చూశాడనేది కూడా మన అందరికీ తెలుసు. ముందుగా తమిళ దర్శకులకి మన హీరోల మీద ఎటువంటి అభిప్రాయాలు ఉండదు. వీళ్ళ ఇమేజ్ ఏంటి, వీళ్ళ స్టార్డమ్ ఏంటి, వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి అనే విషయాల్ని వాళ్ళు పట్టించుకోరు. వాళ్లకు తోచినట్టు వాళ్ళు తీస్తూ ఉంటారు. కానీ అదే తమిళ హీరోల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక తెలుగు హీరోల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది అటు పవన్ కళ్యాణ్ని ఇటు మహేష్ బాబుని అడిగితే వాళ్ళు చక్కగా చెప్తారు. వాళ్లతో సినిమా చేయడం ఎన్టీఆర్ చేస్తున్న అతి పెద్ద పొరపాటు అనేది టాలీవుడ్ పండితుల అభిప్రాయం. వాళ్ళు వీళ్ళ కెరియర్ని పూర్తిగా నాశనం చేస్తారు అనే దాంట్లో ఎటువంటి డౌటు లేదు. కానీ ఎందుకో మరి మన తెలుగు హీరోలు తమిళ దర్శకుల మీద ఎక్కడ లేని వ్యామోహాన్ని చూపిస్తారు. వాళ్ళు ఆఖరికి వీళ్ళకి మంచి ఫ్లాపులు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. సో ఇదే జరుగుతుంది అనేది టాలీవుడ్ పండితుల గట్టి అభిప్రాయం. మరి జూనియర్ ఎన్టీఆర్ వీళ్ల వలలో చిక్కుతాడా, లేదా అందులో నుంచి తప్పించుకొని విజయాన్ని సాధిస్తాడా అనేది 2019లో వచ్చే ఈ సినిమానే చెప్పబోతుంది. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ.